జిల్లా విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా విశాఖలో ఏబీవీపీ నిరంతరం ఉద్యమిస్తుంది. విశాఖ నగరం మద్దిపాలెం సమీపంలో ఏయు ద్వారం వద్ద ఏబీవీపీ సభ్యులు చేపట్టిన ధర్నాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. కళాశాలలు ప్రారంభంలోనే సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ప్రధానంగా జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యావ్యవస్థను గాడిలో పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఏబీవీపీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి కళాశాలలోను, ప్రభుత్వ కళాశాలలోను విద్యార్థులు ప్రారంభమైనా కానీ సమస్యలు ఎదురవుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జిల్లాలో ఉన్నా కానీ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. తాగుదామంటే నీరు ఉండదు, అదేవిధంగా ల్యాబ్ ఫెసిలిటీ ఉండదు, రూములు సరిగ్గా ఉండవు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి 5000 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఇంత వడ్డీ కూడా అవి భర్తీ చేయకపోవడం కారణంగా కార్పొరేట్ కళాశాలలు తొత్తులుగా పనిచేస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిషన్ ఏదైతే ఉందో ఆ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని